మీరు ఫ్యామిలీ హీరో నుంచి లెజెండ్ తోటి ఒక వేరే డైమెన్షన్ తీసుకున్నారు. అందులో చాలా లౌడ్ అండ్ క్రూయల్ విలన్గా కనిపించారు. ఇది చూస్తే ఇంకొక అంటే దాన్ని కూడా దాటిపోయి ఇంకొక పీక్ స్టేజ్లో కనిపిస్తూ ఉంది మీరు ఆ లౌడ్నెస్ ఆ డైలాగ్స్ చెప్పడం కానీ అది కానీ. సో దీనికోసం ఏమైనా ప్రిపరేషన్ ఏమైనా జరిగిందా ఈ చేయడానికి? ఇది ప్రిపరేషన్ ఐ వుడ్ గివ్ ద క్రెడిట్ టు ద డైరెక్టర్ అండి. ప్రిపేర్ అయ్యి వచ్చాడు నంబర్ వన్. నంబర్ టూ, ఇది వైల్డ్ క్యారెక్టర్. ఇది వైలెంట్ క్యారెక్టరా అగ్లీ క్యారెక్టరా ఏంటనేది పక్కన పెడితే ఒక వైల్డ్ అంటే ఒక ఎక్సెంట్రిక్ వైల్డ్ మిక్స్ అయి ఉన్న ఒక దొర. ఆ రోజుల్లో ఆ గడి ఆ దొరలో ఆ బానిసలు ఎలా ఉంటారనేది. మీరు లెజెండ్ గుర్తు చేసి మంచి పని చేశారండి. 3 ఇయర్స్ సినిమా లేకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు లెజెండ్ వచ్చింది. అదే విన్నప్పుడు ఎక్సైట్ అయ్యాను థ్యాంక్స్ టు బోయపాటి సీను. ఆ క్యారెక్టరైజేషన్ అనేది సాలిడ్ క్యారెక్టరైజేషన్ ఇచ్చాడు. అలాగే న్యాచురలీ బాలయ్య బాబు అసలు ప్రతి నాయకుడు ఎవరు నాయకుడు ఎవరు ఆయన ఏం పట్టించుకోడు. ఆయన ధైర్యం ఆయనకి, ఆయన కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన ఎంకరేజ్ చేశారు. సో అది నాకు సెకండ్ ఇన్నింగ్స్ అని మీరు పేరు పెట్టారు. నేను ఇది థర్డ్ ఇన్నింగ్స్ అని నేను పేరు పెట్టుకుంటున్నాను. అంటే క్యారెక్టరైజేషన్ అటువంటిది, క్యారెక్టర్లో దమ్ ఉంటుంది. డెఫినెట్గా మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్.